అందరికీ వందనాలు ప్రైస్తలాడ్ వాక్యం వింటున్న వారందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో రెండు వేల ఇరవై రెండు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ బ్లెస్డ్ పీస్ఫుల్ అండ్ పరాస్పరస్ న్యూ ఇయర్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ త్రూ అట్ ద ఇయర్ ప్రైస్తలాడ్ ఎమేన్ ప్రియా సహోదరి సహోదరులారా పాత సంవత్సరం వెళ్ళిపోయింది కొత్త సంవత్సరంలోకి మనందరం ప్రవేశించాం గత సంవత్సరం అనేక మందికి చేదు జ్ఞాపకాలనే మిగిలించింది ఎంతోమంది అనారోగ్యాలతో వ్యాధుల బారిన పడి కరోనా బారిన పడి అలాగే వ్యాపారాల్లో దెబ్బతిన్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు జీవితాలు తలకిందులైన వారు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మందిని మనం చూసాం కదండి కానీ విచిత్రంగా ఆశ్చర్యకరంగా దయగల దేవుడు ఆయన మహాకృపచేత మహా దయవాలన గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నా జీవితంలో నా కుటుంబంలో అలాగే ఈ పరిచర్యలో స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో ఉన్న అన్ని కుటుంబాలలో కూడా మును పెన్నడు చూడని విధంగా కనివిని విని ఎరుగని అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చారు ప్రహిస్తుల హలలుయా ఒకవైపు ప్రపంచమంతా తలడిల్లిపోతుంటే జబ్బులతో ఆర్థిక సమస్యలతో ఆర్థిక మాంద్యంతో మానసిక వేదనలతో కుమిలిపోతున్న అదే సమయంలో మరి ఇక్కడ ఈ పరిచయంలోని ప్రతి కుటుంబాన్ని ప్రభు దర్శించటమేంటి అందరూ దీవించబడటం ఏంటి ఇది వింత కాదంటారా ఇది ఆశ్చర్యం కాదంటారా చెప్పండి ఇది ఎట్లా సాధ్యమైందంటే కేవలం దేవుని దయ దేవుని కృప అయితే దేవుని కృప మాత్రమే అని మిగతా విషయాలు మనం సైడ్ లైన్ చేసేయకూడదు ఇక్కడ మరొకటి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను దేవుడు ఏం చేసినా ఆయన నూరు శాతం ఏకపక్షంగా చేస్తూ పోడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన చేతులు ఆయన పెట్టాడు దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు మనం చేయాల్సింది మనం చేయాలి అనేక విషయాలు ప్రభు మనకి అందుబాటులో పెడతారు మనం ఎలా బ్రతకాలో ఎలా ఆలోచించాలో ఏ విధంగా మన మానసిక స్థితి ఉండాలో మన ఆలోచనలు కోరికలు తలంపులు మన మాటలు మన క్రియలు మన బ్రతుకు ఇవన్నీ ఎలా ఉండాలో సమస్తము ఎంతో స్పష్టంగా బైబిల్ గ్రంథం ద్వారా ప్రభు మానవాళికి తెలియజేశారు దేవుని ఆజ్ఞల చొప్పున గనక మనం బ్రతకడానికి కేర్ తీసుకుంటే ఆయన ఏం చెప్పాడో ముందు తెలుసుకోవాలి తెలుసుకోవడానికి సమయం కేటాయించాలి మనసు పెట్టి తెలుసుకోవాలి అంటే మనసు పెట్టి వాక్యం ధ్యానించాలి తర్వాత తెలుసుకున్న వాటిని అమలు పరచాలి చాలామంది తెలుసుకుంటారండి అమలు పరచరు ఇది మొదటిది పరిచర్యలో ఎవరెవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో అందరూ దీవించబడ్డారు ప్రయత్తున్నారు హలో రెండవది ఏంటంటే చాలామంది ఒక క్రమము లేకుండా బ్రతుకుతుంటారు ఒక పద్ధతి క్రమం ఉండదు వాళ్ళకి కాబట్టే వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు ఇప్పుడు చూడండి తల శరీరము అవయవాలు అన్నీ ఒక్క ఆలోచనతో పనిచేస్తాయి కదా భోజనం చేస్తున్నప్పుడు చేతితో భోజనాన్ని నోటికి అందించుకుంటాం నోరు నవ్వులుతుంటుంది పొట్ట పేగులు వాటిని డైజెస్ట్ చేస్తూ ఉంటాయి ఇలాగే ఒక పరిచరులో సంఘ కాపరితో పాటు విశ్వాసులు అందరూ కలిసి సమిష్టిగా ఏక ఐక్యతతో ఒకే ముందడుగు వేసినప్పుడు అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఇలా ఎవరెవరైతే లాస్ట్ ఇయర్ నాతో పాటు ఏకీభవించి చిన్న విషయంలో పెద్ద విషయంలో ఎప్పటికప్పుడు నాతో కాంటాక్ట్లో ఉంటూ బ్రదర్ ఇంకేం చేద్దాం చెప్పండి ఇంకా ఎలా చేద్దామని చెప్పండి ఇంకా ఏ రకంగా మనం మెరుగ్గా దేవుణ్ణి ఆరాధించగలం దేవుణ్ణి సేవించగలం ఇంకా ఏ రకంగా మెరుగ్గా బేదలకు సహాయం చేయగలం చెప్పండి మనందరం కలిసి చేద్దామని ఒక యూనిటీతో ఏక మనసుతో చాలామంది దాదాపుగా అందరూ ఒకరిద్దరు మినహాయిస్తే ఈ ఏక మనసుతో లాస్ట్ ఇయర్ అంతా ప్రభువును ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞలు చెప్పున జీవించాం ఇంత చెప్పుకున్నాం కదా మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది ఎల్లప్పుడూ దేవుడు చేస్తాడు ఫెయిల్ అవ్వకుండా కాబట్టి పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ఎంతోమంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోరు దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసుకోరు మనసు పెట్టి బైబిల్ చదవరు ఒకవేళ చదివినా దాన్ని జరిగించరు రెండవది ఏంటంటే సంఘ కాపరితో పరిచర్యతో ఏక మనస్కులై ఉండరు అంటే ఏక మనస్సుతో ఐక్యతతో అందరితో కలిసి ఒకటిగా ఒక జట్టుగా ఒక టీం లాగా ఒకే శరీరం లాగా ముందుకు సాగడానికి ఇష్టపడరు సో ఇక అటువంటి వారిని ప్రభువు కూడా కాపాడలేడు ఇంకా కాబట్టి ఏక మనస్సు కావాలండి ఈ రెండు చేతులు రెండు కాళ్ళు శరీరంలోని అన్ని అవయవాలు ఏక మనసుతో ఒక శరీరాన్ని ఎలాగైతే బలపరుస్తున్నాయో పోషిస్తున్నాయో కాపాడుతున్నాయో అలాగే సంఘములో పరిచయలో ఉన్న వేరువేరు వ్యక్తులు అందరూ ఏక మనసుతో ఐక్యతతో సంఘ కాపరితో కలిసి అందరూ కలిసి ఫైనల్గా వాక్యానుసారంగా జీవించాలి అందరితో కలవకుండా విడివిడిగా ఎవరికి వాళ్ళు విడిపోయారు అనుకోండి అసలు దాని పరిచర్య అంటారా దాన్ని సంఘం అంటారా చెప్పండి మీ శరీరంలోని అవయవాలు కొన్ని పని చేయటం మానేసే అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ట్యాబ్లెట్లు వేసుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ అది కూర తగిందేనా అది ఆహ్వానించదగిందని చెప్పండి మీరు అలా ఇష్టపడతారా పోయిన సంవత్సరం మీ దేహంలో ఒక అవయవం పాడైంది మీకు సహకరించట్లేదు మీరు మందులు వేస్తున్నారు ఈ సంవత్సరం మరో అవయవం పాడైంది అనుకోండి ఇలా సంవత్సరానికి ఒక అవయవం చొప్పున అవి పని చేయకపోయినా పాడైనా లేదా వాటి పనితీరు తగ్గినా కూడా అది మీకేమైనా సంతోషం కలుగుతుందో చెప్పండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా మీ సంఘ కాపరితో తోటి విశ్వాసులందరితో ఏక మనస్కులై మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిగతా వాళ్ళతో కలిసి ఒక కుటుంబముగా ఒక జట్టుగా నిలబడండి అప్పుడు ప్రభు మీ కొరకు గొప్ప 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 ఆశ్చర్యకార్యాలు చేస్తారు అనేక అద్భుతాలు మీరు చూస్తారు మనం అందరితో కలిసి ఒక జట్టులాగా ఒక టీంలా ఉండాలంటే అదేం చిన్న విషయం కాదు ఎందుకంటే పురిక బుద్ధి జిహ్వాకు రుచి అంటారు కదా అందరికీ వేరు అభిప్రాయాలు ఉంటాయి అందరి ఆలోచన విధానం ఒకలా ఉండదు అతను చెప్పింది ఇతనికి నచ్చదు ఇతను చెప్పింది మరో వ్యక్తికి నచ్చదు మరి ఇన్ని తలకాయల మధ్య ఇన్ని భిన్నాభిప్రాయాల మధ్య ఇన్ని వేరువేరు తలకాయల మధ్య ఏక మనస్సు రావాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి వాళ్ళు చెప్పింది నాకు నచ్చలేదు వాళ్ళు నాకు నచ్చినట్లు లేరు అని ఎంతసేపు నెగిటివ్గా అందరినీ దెప్పిపడుస్తూ అందరికీ దూరంగా బ్రతకటం వలన ప్రయోజనం లేదు ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరితో కలిసి ఉంటున్నాడంటే అతడు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు నన్ను నేను తగ్గించుకోకపోతే పరిచయలోనే మిగతా విశ్వాసులతో కలిసి సగ కాపరిగా వారితో పాటు నేను కూడా ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా ఒక జట్టులోని వ్యక్తిగా నేను ఉండలేనండి కారణం ఏంటంటే నాకు నచ్చని విషయాలు అందరి దగ్గర చాలా ఉంటాయి అందరికీ నచ్చనివి నా దగ్గర చాలా ఉంటాయి నచ్చని విషయాలను మాత్రమే చూస్తూ వాటినే కెలుకుతూ అందరితో గొడవ పడుతూ ఏమండి దూరంగా ఉంటూ జట్టులో నుంచి వేరైపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి ఇంకా క్రికెట్లో పదకొండు మంది సభ్యులు ఉంటారు దాని టీం అంటాం కదా ఒక వ్యక్తిని టీం అంటారు ఎక్కడైనా సో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా గతంలో ఈ పరిచయలో భాగమై ఉండి వేరువేరు వ్యక్తిగత కారణాల వలన మీరు పరిచర్యకు దూరంగా ఉంటూ నాతో మాత్రమే కాంటాక్ట్లో ఉంటూ ఒకవేళ సంఘ ఆరాధనలకు పరిచర్యకు దూరంగా ఉంటున్నట్లయితే మీరు చాలా పోగొట్టుకుంటున్నారు ఇది నేను చెప్పకపోతే నా తప్పు అవుతుంది దేవుడు నన్ను లెక్క అడుగుతాడు మా పాస్టర్ గారితో నేను కాంటాక్ట్లో ఉన్నాను కదా చాలే ఇంకా ఇక పరిచర్యతో నాకు సంబంధం వద్దు నిజమే సంఘములోని పరిచర్లోని మిగతా విశ్వాసులతో వ్యక్తిగత స్నేహాలు బంధుత్వాలు ఇవన్నీ అక్కర్లేదు అవసరం లేదు ఎవరికి మంచిది కాదు కానీ పరిచర్య తరఫున ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఆరాధన ఏర్పాటు చేసినప్పుడు అందరూ వ్యక్తిగత అభిప్రాయాలు బాధలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభు మహిమార్థమై దేవుని పని సక్రమంగా జరగడానికి ఖచ్చితంగా తమ్మును తాము తగ్గించుకొని రావాలి జాయిన్ అవ్వాలి సంవత్సరం అంతా మీరు ఎక్కడైనా ఉండండి కానీ సంఘము తరపున పరిచర్య తరపున ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు డబ్బులు ఎంతగా చెప్పండి బ్రదర్ అకౌంట్లో పడేస్తాం పారేస్తారా మరి మీరు రారా మీ డబ్బు మాత్రమే మాకు కావాలా మీరు వద్దా ఇలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత కారణాలతో నాకు నచ్చినట్టు ఎవరూ లేరని చెప్పి అందరూ సంఘానికి దూరంగా పరిచయకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయారు అనుకోండి అప్పుడు స్పీకర్లు కీబోర్డు మైక్లు అని నేను ఒక్కటి మోసుకొని భుజాల మీద వేసుకుని వెళ్ళాలా వన్ మ్యాన్ ఆర్మీలాగా చెప్పండి వంద మంది కలిసి చేసిన దానికి పది మంది కలిసి చేసిన దానికి తేడా లేదా పది మంది కలిసి ఒక చిన్న పని చేసిన దానికి ఒకే వ్యక్తి అన్నీ చేసిన దానికి తేడా లేదా వ్యక్తులంతా కలిసి ఉండి చేస్తే ఒక పని విజయవంతం అవుతుందా లేకపోతే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత తోటి వ్యక్తిగత గర్వంతో అహంకారంతో వ్యక్తిగత ద్వేషాలతో సిల్లీ రీజన్స్ తోటి దేవుని సేవకు దూరంగా దేవుని సేవకుడికి సహకరించకుండా మేము డబ్బిచ్చేస్తాం ఏం డబ్బిచ్చేస్తామంటే డబ్బుతో అన్ని పనులు కావండి మనుషులతో కూడా కొన్ని పనులు అవుతాయి కదా కాబట్టి మనీ పవర్ కావాలి అలాగే మ్యాన్ పవర్ కూడా కావాలి మీరు దూరంగా ఉండటం వలన మీ మ్యాన్ పవర్ మాకు అందలేదు అనుకోండి మీరు దేవునికి ఏమని జవాబిస్తారు రేపు తీర్పు రోజున ఏమని లెక్క చెప్తారు చెప్పండి సరే ఇక అసలు విషయానికి వస్తే ఏక మనస్సు కావాలి ఏక మనసు కావాలంటే తగ్గింపు కావాలి తగ్గించుకున్న వాళ్ళే మిగతా వాళ్ళతో కలిసి ఉండగలరు నేను తగ్గలేను అనటం అది మీ ఇష్టం మీరు దేవునికి లెక్క చెప్పుకోండి దానికి మీరు భారీ మూల్యం చెల్లిస్తారు ఖచ్చితంగా చెల్లిస్తారు ఆ కారణం వలన కూడా కొంత అసంతృప్తి మీ లైఫ్లో ఉంటుంది మీరు ఏం చేసినా కొన్ని డిపార్ట్మెంట్స్లో మీ లైఫ్లోని కొన్ని భాగాలలో మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా ఎంత కష్టపడ్డా ఏం చేసినా కొన్ని కొన్ని విభాగాలలో మీ లైఫ్లో అసంతృప్తి మిగిలిపోతుంది మీ కష్టం కష్టంగానే ఉండిపోతుంది కానీ మీకు నెమ్మది ఉండదు ఆ విషయంలో మీకు నెమ్మది ఉండదు కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా పరిచర్తో పరిశుద్ధుల సహ సహవాసములో అందరూ ఉండాలి సహవాసం అంటేనే విశ్వాసం అంతా కలిసి ఒక చోట చేరేది కదా కాబట్టి పరిశుద్ధుల సహవాసం లేకపోవడం చాలా పెద్ద తప్పది కోవిడ్ కాబట్టి ప్రస్తుతం ఆదివారాలు సంఘానికి రాకుండా యూట్యూబ్లోనే వాక్యం చూడమని ప్రస్తుతం నేను చెప్తున్నా గతంలో చెప్పలేదు ఫ్యూచర్లో కూడా చెప్పను ఇదేం పర్మనెంట్ కాదు కానీ రాగలిగిన అవకాశం ఉండి కూడా రాగలిగిన అవకాశము ఉండి కూడా అందరితో కలిసి ప్రభువుని ఆరాధించే అవకాశం మీకు గనక ఉంటే మీరు ఖచ్చితంగా విధిగా వీలు చేసుకొని రావాలి మీకు నచ్చని వాళ్ళు మీతో కలవని వాళ్ళు మీ మనస్తత్వంతో ఏకీభవించని వేరే మనస్తత్వం కలిగిన వాళ్ళు అక్కడ ఎవరో ఉండొచ్చు మీరు అక్కడికొచ్చి అందరితో రాసుకు పూసుకొని స్నేహాలు చేసి కంపు కప్పు చేసుకోమని చెప్పట్లే అందరూ కలిసి ప్రభువుని ఆరాధించిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ప్రజదాడు చెప్పుకొని ఎవరిలా కాలి వెళ్ళిపోవాలి దీన్నే సహోదర ప్రేమ అంటారు మన కుటుంబీకులను మాత్రమే మనం ప్రేమించుకుంటే దాన్ని సహోదర ప్రేమ అంటారా చెప్పండి ఆ మాట అస్సుదాసులు బైబిల్లో సహోదర ప్రేమ గురించి దేవుడు ప్రత్యేకంగా రాయించాడు కాబట్టి ఈ సహోదర ప్రేమ లేని వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన దైవ దీవెనలు గతంలో కోల్పోయారు పోగొట్టుకున్నారు ఈ కొత్త సంవత్సరంలోనైనా అవి వాళ్ళందరూ పొందుకోవాలని దేవుని సేవకుడిగా నేను ఆకాంక్షిస్తున్నా గతంలో చేసిన తప్పులు కొత్త సంవత్సరంలో చేయకండి చెప్పటం నా బాధ్యత చేస్తారో చేయరో మీ వ్యక్తిగతం మీ ఇష్టం ఇంకా సో మరి లాస్ట్ ఇయర్ అయితే ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు ప్రభు మనందరి జీవితాల్లో చేశారు దేవునికి వదనాలు చెల్లిస్తున్నా గత నెల అంతా కూడా సాక్ష్యాలే ముఖ్యంగా నిన్నటి రోజు విన్న సాక్ష్యాలు అయితే చాలా సంతోషాన్ని కలిగించాయి మును పెన్నడు లేని విధంగా అప్పు లేని జీవితాన్ని ప్రభు మాకు ఇచ్చారని ఎక్కువ మంది సాక్ష్యం చెప్పారు అప్పులు తీరిపోవటం మాత్రమే కాదు ఇక వడ్డీలు కట్టుకునే బాధ మాకు లేదు ఆస్తులు పోగేయటం ప్రారంభించాం సేవింగ్స్ మోడ్లోకి వెళ్ళాం ఇది దేవుడు చేసిన ఒక అద్భుతం ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంకి జనవరి ఒకటో తారీఖు కల్లా ఇంకా ఎంతో కొంత అప్పు ఉండేది అప్పుతోనే మేము కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళం కానీ మొదటిసారి అప్పు లేకుండా మేము న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నామని సాక్ష్యం చెప్పారు ప్రేస్తుల ఎంతోమంది కొత్తగా ఆస్తులు పెంచుకున్నారు లాస్ట్ ఇయర్ ప్రభు ఇచ్చారు మరి ఇటువంటి ఆశీర్వాదాలు ఇటువంటి దీవెనలు కొత్త సంవత్సరం అంతా మీ అందరికీ మనందరి జీవితాలలో ప్రభు కుమ్మరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రభు మనందరిని ఆశీర్వదించునుగాక దీవించునుగాక అవు మరి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే ఏం చేద్దాం గతంలో ఏం చేసామో మళ్ళీ అదే చేద్దాం దేవునికి మొదటి స్థానాన్ని ఇద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిద్దాం ఇంకా చెప్పుకున్నాం కదా పరిశుద్ధుల సహవాసం కావాలి ఏక మనసు కావాలి అందుకొరకు తగ్గింపు కావాలి తగ్గింపు లేని వాళ్ళు నేను తగ్గలేను బాబోయ్ నా వాళ్ళ కాదు బాబోయ్ మిగతా వాళ్ళతో కలిసి నేను ఉండలేను బాబోయ్ వాళ్ళు నాలా లేరు నేను వాళ్ళ లేను అందరూ ఒకేలాగా ఉంటే ఇక తగ్గేదే ఉంటుందండి అందరిది ఒకే బుర్ర అయితే ఇంకా వివాదాలు ఎక్కడ ఉంటాయి అభిప్రాయ భేదాలు ఎక్కడ ఉంటాయి మనస్పర్ధలు ఎక్కడ ఉంటాయి కదా ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదముల మధ్యలోనే అనేక మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వాదోపవాదాలు ఉంటాయి సహజం కదా అటువంటిది పరిచర్య అన్నప్పుడు వేరువేరు కుటుంబాలకు వేరువేరు కులాలకు చెందిన వ్యక్తులు కుటుంబాలు మరి అభిప్రాయ భేదాలు రావా మనస్పర్ధలు రావా చెప్పండి కాబట్టే కదా మన క్షమాపణ ఓర్పు తగ్గింపు ప్రేమ ఇవన్నీ తీసుకొచ్చేది కొంతమంది అతివృష్టి అనావృష్టి అనవసరంగా అందరంలకు పరిగెడుతుంటారు నాకు చెప్పకుండా నాకు తెలియకుండా రాసుకు పూసుకుంటూ ఉంటారు అందరు మూతులు నాపుతుంటారు వెళ్ళి తర్వాత వాళ్ళు కాండ్రిచ్చి అదే మూతి మీద వస్తారు అప్పుడొచ్చి వాళ్ళు మాకు అవమానం తెచ్చిపెట్టారు బ్రదర్ మమ్మల్ని దూషించారు బ్రదర్ మమ్మల్ని తీసి పారేశారు బ్రదర్ అని బాధపడుతుంటారు నేను అనేది ఏంటంటే అసలు ఎవరిని అడిగి మీరు పలానా విశ్వాసం ఇంటికి వెళ్ళారు నేను పంపానా సంఘ ఆరాధన పెట్టాము అక్కడ చర్చ్ తరపున ఏదైనా ప్రార్థన పెడితేనేమో కనిపించరు అడ్రస్ ఉండరు సాయం చేయడానికి ఒక వస్తువు మోయడానికి పనికొచ్చే పనులు ఏం చేయరు కంపు పనులు చేయడానికి మాత్రం ముందు ఉంటారు లాగా పాస్టర్ గారితో పాటు మిగతా విశ్వాసులతో పాటు అందరూ కలిసి చేస్తున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముందు ఉండకుండా పార్టిసిపేట్ చేయకుండా ఇండివిజువల్ హోదాలో వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ లాగా వేరే వాళ్ళ ఇళ్ళకెళ్తే ఖచ్చితంగా ఏమొద్దో నాకు తెలుసు అందుకే ఎవరిళ్ళకి వెళ్ళొద్దు వ్యక్తిగత స్నేహాలు వద్దు మీ బతికేదో మీరు బతకండి చర్చికి రండి చర్చి తరఫున పెట్టే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి పాస్టర్ గారితో పాటు అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమాల్లో మీరు కూడా భాగం అవ్వండి మిగతా టైంలో వద్దు స్నేహాలు అంటే నేనేం చెప్తానో దానికి డెడ్ ఆపోజిట్ చేస్తారు చర్చి తరఫున పాస్టర్ గారు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనరు వీళ్ళ పార్టిసిపేషన్ ఏమి ఉండదు పనికి పనులు చేయడానికి మాత్రం బయలుదేరి వెళ్ళిపోతారు మళ్ళీ పనికి మాల సోలు కారణాలు చెప్తుంటారు ఎందుకు వెళ్ళారంటే అని చెప్పి తన్నుకు వస్తాయి తర్వాత పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి సో ఈ అతివృష్టి అనావృష్టి కరెక్ట్ కాదండి వ్యక్తిగత స్నేహాలు పెట్టుకోవడం వలన అనేక సమస్యలు గతంలో అనేక మందికి వచ్చాయి ఒక్కోసారి అవి పరిచయం డిస్టర్బ్ చేసేదాకా వచ్చాయి సో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి పర్సనల్ ఫ్రెండ్షిప్స్ కొరకు గాదుగా చర్చికొచ్చేది అందరూ వాక్యమేని వాక్యానుసారంగా బ్రతుకుతూ అందరితో పాటు పాస్టర్ గారితో పాటు ప్రపంచానికి దేవుణ్ణి అందించే బాధ్యత మానందరి పైన ఉంది సో ఇది మానేసి ఇండివిజువల్ స్నేహాలు వ్యక్తిగత స్నేహాలు అవి బాగున్నంత వరకు బాగుంటాయి తర్వాత ఒకరి ముఖం మీద ఒకరు కార్నిచ్చి ఉమ్మేసుకునే దాకా వెళ్తాయి కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా పసుకొనలే వీళ్ళు ఆత్మీయంగా పసుకోనలే ఇద్దరు చిన్నపిల్లలు ఒకే చోట పెట్టామనుకోండి కొద్దిసేపటికి పెద్ద ఏడుపులు నిలబడతాయి కదా సరిగ్గా అలాగే జరుగుతాయి పసికోనలు అంటే ఏంటి అర్థం వాళ్ళకి డబ్బు పిచ్చి ఉంటుంది ఇక్కడ వీళ్ళకి కూడా డబ్బు పిచ్చి ఉంటుంది వాళ్ళకి లోకాశలు ఇక్కడ వీళ్ళకి లోకాశలు కాబట్టి ఇద్దరు శరీర సంబంధులు ఇంకా లోకాశాలతో నిండి ఇంకా ఆత్మీయంగా బలపడని ఇద్దరు వ్యక్తులు లేదా రెండు కుటుంబాలు ఇండివిజువల్గా కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకరిలో ఉన్న బురద ఒకరు బయట వేసుకుంటారు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు ఒక్కోసారి ఒకరి మీద ఒకరు వేసుకునే ఆ కంపు ఆ బురద వచ్చి మా మీద పడతా ఉంటుంది మాకు సంబంధం లేకపోయినా సో ప్రియా సహోదరి సహోదరులారా లాస్ట్ ఇయర్ నేను చూసిన అభివృద్ధి గురించి ఎందుకు ఇంతకన్నా చెప్తున్నా అంటే సహకరించిన వాళ్ళు మాట విన్నవాళ్ళు అందరూ దీవించబడ్డారండి ఇది దేవుని ఆశీర్వాదం అండి అప్పు లేని జీవితం ఎంతమందికి ఉంటుంది చెప్పండి జబ్బు లేని జీవితం ఎంతమందికి ఉంటుంది చెప్పండి కదా సో కొత్త సంవత్సరంలో గనక ఇది మీ ఇష్టం మీ వ్యక్తిగత ఇష్టానికి నేను వదిలిపెడుతున్నాను ఇండివిజువల్గా ఎవరికి ఫోన్లు చేసి ఆటాలు భయపెట్టడాలు సాగదీయటాలు ఇలాంటివి నాకు కుదరదు సో ఒకేసారి ఈ సందేశాన్ని అందరి కోసం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నాను సో ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ విని ఎరుగని అభివృద్ధి అభివృద్ధి అంటే మళ్ళీ ఏదో ఒక విషయంలో మాత్రం గెలిచేసి జెండా పట్టుకొని ఊరేగటం కాదు అభివృద్ధి అంటే అప్పు లేని జీవితం జబ్బు లేని శరీరం కలతలు కలహాలు మనస్పర్ధలు లేని కుటుంబం కేవలం కుటుంబంలో మాత్రమే కాదు ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు లేని జీవితం అసలు సాధ్యమేనంటారా అని మీలో కొంతమంది కనిపించవచ్చు ఏది అప్పు లేని జీవితం జబ్బు లేని దేహం సమస్యలు లేదా మానసిక వేదనలు ఘర్షణలు లేని కుటుంబం ఎప్పటికైనా ఎవరికైనా అవుతుందా అంటే నాకు ఉందండి దేవుని వలన దేవుని మహాకృప వలన నాకు నా కుటుంబీకులకు ఈ పరిచర్యలో నాతో పాటు ఏక మనస్సు కలిగి ఒక్క శరీరములాగా కొనసాగుతున్న వాళ్ళందరికీ ప్రభు ఒక వరములాగా బహుమానంలా ప్రభు ఇచ్చారు సో ఇది సాధ్యమా అంటూ వింత ప్రశ్నలు వేసే బదులు ఒకసారి నేను చెప్పినట్టు వాక్యానుసారంగా వాక్య క్రమానికి లోబడి దేవుడు నియమించిన నియమాలు చొప్పున ఈ పద్ధతి క్రమం చొప్పున జీవించి చూడండి ఇంకో సంవత్సరం ఎందుకు వేస్ట్ చేస్తారు ఇంకో సంవత్సరం ఎందుకు మీ జీవితంలో అప్పులతో అనారోగ్యాలతో మానసిక వేదనలతో టెన్షన్స్తో యాంగ్జైటీ డిప్రెషన్తో అవసరం అంటారా కొత్త సంవత్సరం అంతా ఈ దరిద్రం మళ్ళీ ఏసఐ అంటారు మత విశ్వార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో ప్రభుని ఏసయ్య ఇలా అన్నారు నేను చదువుతున్నాను వినండి మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడగును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను ప్రేమిస్తున్నాడు హాలలుయా కొత్త ద్రాక్ష రసము కొత్త సంచిలోనే పోయాలి కొత్త తిత్తులోనే పోయాలి ఇప్పుడంటే మనం బాటిల్స్ వాడుతున్నాం కానీ ప్రభుత్వ ఏసయ కాలంలో చర్మంతో తయారు చేసిన సంచులలో ద్రాక్ష రసం పోసుకునేవాళ్ళు ఎక్కువగా చర్మంతో తయారు చేసిన వాటినే వాడేవాళ్ళు అప్పట్లో ప్లాస్టిక్ లేదు కదా గాజు లాంటివి లేవు కాబట్టి బహుశా మరి ఇలాంటివి వాడేవాళ్ళేమో యేసయ్య అంటున్నారు కొత్త ద్రాక్ష రసం పోసేటప్పుడు మళ్ళీ పాత తిత్తి ఎందుకు పాత బాటిల్ ఎందుకు కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త బాటిల్లోనే పోయండి ఒకవేళ పాత బాటిల్లో అప్పటికే ఎంతో కాలంగా వాడి 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 పాతదైపోయిన బాటిల్లో కొత్త ద్రాక్ష రసం కనుక పోస్తే ఆ పాత బాటిల్స్ పగిలిపోతాయి ద్రాక్ష రసం అంతా వేస్ట్ అయిపోతుంది ఒకసారి ఆలోచించండి ద్రాక్ష రసం తయారవ్వాలంటే ఎంతో కష్టపడాలి కదా పంట పండి ఆ పంట తీసుకొచ్చి ఆ ద్రాక్షలను తొట్టిలో వేసి తొక్కి ద్రాక్ష రసం తీసాక ఈ కష్టార్జితం అంతా తీసుకెళ్ళి పాత బాటిల్లో పోసినందుచేత అది కారిపోతే ప్రయోజనం ఏంటి పంట పండించడానికి పెట్టిన కష్టమంతా మట్టిలో పోసినట్టే కదా టైం అంతా వేస్ట్ అయినట్టే ప్రయాస అంతా వృధా అయినట్టే అది తొక్కిది తొట్టిలో వేసి తొక్కి తీసిన ఈ ప్రయాస టైము వేస్ట్ అయినట్టే కదండి కొత్త సంవత్సరం బాగుండాలని మళ్ళీ పాత లైఫ్ స్టైలే కొత్త సంవత్సరంలో కూడా తెచ్చారనుకోండి పాత లైఫ్ స్టైల్ అంటే గత కాలములో మీరు చేసిన పొరపాట్లు గత కాలములో మిమ్మల్ని జబ్బుల పాలు చేసిన లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి మిమ్మల్ని లాక్కుపోయిన మీ నిర్ణయాలు మీ లైఫ్ స్టైల్ అదే లైఫ్ స్టైల్ని అవే నిర్ణయాలను అదే జీవన శైలిని అదే ఆలోచన విధాన్ని ఆ పాత బ్రెయిన్నే మళ్ళీ కొత్త ఇయర్లోకి లాక్కొస్తే ప్రయోజనమే ఉండదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు అవగానే కొత్త సంవత్సరం ఎంటర్ అవగానే ఇళ్ళ ముందు ముగ్గులేసేసి రంగురంగుల ముగ్గులేసి ఊర్లో వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మీకు మాత్రం హ్యాపీనెస్ లేదనుకోండి మీ ఇంటి ముందు వెళ్ళే వాళ్ళందరూ చదువుతారు హ్యాపీ న్యూ ఇయర్ అని మీ ఇంట్లో మాత్రం నెమ్మది ఉండదు ఇంటి బయట స్టార్ దగ్గరిస్తారు చాలామంది వీళ్ళ జీవితంలో మాత్రం కుటుంబంలో ఎలాంటి వెలుగులు ఉండవు చీకటి అందరి మనసులో నెమ్మది ఉండదు చిమ్మ చీకటి ఎప్పుడు చూసినా ఎవడో పోయినట్టు ఎవరో చచ్చిపోయినట్టు నిశ్శబ్దం ఎందుకు అంత నిశ్శబ్దం అంటే మనసులోని వేదన ఎందుకు వేదన అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ సమాధానం లేకపోవటం అందరితో ఘర్షణలు కావచ్చు రెగ్యులర్గా అందరికీ ఉండేవే కదా అయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కానీ ఏ రోజైనా ఏ సంవత్సరం అయినా ఏ కాలంలో అయినా మన లైఫ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఏ సై చెప్పినది మనం ఖచ్చితంగా పాటించాలి కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తులలోనే పోయాలి కొత్త సంవత్సరంలోనికి ఫెయిల్యూర్ మోడల్ అయిన మన పాత బ్రెయిన్ లాక్కు రాకండి చేసుకోండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతున్నాను అక్కడ అపోసరైన పౌలు ద్వారా పరుశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేశారు మనసు పెట్టి వినండి నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన బహుట వలన రూపాంతరము పొందుడి క్రైస్తుల హలలుయా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక మర్యాద అంటే లోకస్తులు అంటే దేవునితో సంబంధం లేని వ్యక్తులు వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళు ఈ కోటాలోకి క్రైస్తవులు చాలామంది వస్తారు నామకార్థ క్రైస్తవులు వెళ్ళే క్రైస్తవులు కూడా వస్తారు ఎవరెవరికి దేవునితో సంబంధం లేదు ఎవరెవరు వాక్యానుసారంగా బ్రతకరు వాళ్ళందరూ లోకస్తులే దేవుడి వాక్యం అంటుంది మీరు ఈ లోకస్తుల మర్యాద చొప్పున అనుసరింపక నడవక అంటుంది నడవకూడదట అట లోకస్తులకు ఎన్నో మూఢ నమ్మకాలు ఉన్నాయి ఆ మూఢ నమ్మకాల దరిద్రం అంతా మనం నెత్తినేసుకోకూడదు మనం పాటించకూడదు చాలామందికి రాశి ఫలాలు చూసే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఈరోజు ఎలా ఉండబోతుందో ఈ నెల ఎలా ఉండబోతుందో కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో కాబట్టి నా రాశి ఫలం ప్రకారం నాకు ఏం జరుగుద్దు మేళ కీడ అని చెప్పి దాని మీద డిపెండ్ అవుతారు వాళ్ళకి ఎప్పుడు ఏడిపే మిగులుతుంది ఎప్పుడు జబ్బులే మిగులుతాయి ఎప్పుడు గొడవలే మిగులుతాయి సమాధానం నెమ్మది ఆశీర్వాదం ఉండదు కారణం ఏంటంటే నా భవిష్యత్తును మీ భవిష్యత్తును నిర్ణయించేది పరలోకమందున్న దేవుడు మీ రాశి ఫలాలు ఎలాగైనా ఉండనివ్వండి మీరు వాటిని చూడకండి వాటి మీద డిపెండ్ అవ్వకండి పోయిన సంవత్సరం ఏప్రిల్లో ఒక తమ్ముడు వచ్చి చెప్పాడు అన్నయ్య ఏప్రిల్ నెల అంతా నాకు కలిసి వస్తుందని నా ఫలాల్లో రాస్తుంది నాకు ఎదురే ఎదురే లేదంట తిరుగులేదంటే ఇంకా విజయమే విజయం అంట అన్నాడు ఒరే రాశి ఫలాలు నమ్మకూడదురా రా తప్పు అని చెప్పా కానీ ఇంత ధైర్యంగా పేపర్లో వేస్తారా టీవీల్లో లైవ్ ఇస్తారా అని నాతో ఆర్గ్యూ చేశాడు సరే అయితే మే నెలలో మళ్ళీ అని చెప్పా వన్ మంత్ తర్వాత వాడు కనపడలేదు గుర్తుపెట్టుకొని నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లా వెంటబడి వెంటబడి కాల్ చేశా ఆఖరికి కాంటాక్ట్లోకి వచ్చాడు ఏంటి సంగతి అంటే ఏప్రిల్ అంతా వాడికి ఎదురు దెబ్బలే అవమానాలు దరిద్రం మిగిలింది కాబట్టి ఇలాంటి జ్యోతిష్యాలను చిలక జ్యోతిష్యాలను రాశి ఫలాలను నమ్మే నమ్మే వాళ్ళంతా కూడా మూర్ఖులు బుద్ధిహీనులు అండి సరే దేవుడు లేని వాళ్ళకంటే ఒక ఆజ్ఞ లేదు వాటిని ఫాలో అవ్వకూడదు అని తెలియదు కనుక వాళ్ళు చేస్తే చేశారు ఒకవైపు దేవుని నమ్మి బాప్తిసం తీసుకొని బైబిల్ చదువుతూ మళ్ళీ ఈ పిచ్చి మూఢనమ్మకాలు ఏంటి మూలకత్వం ఏంటి బుద్ధిహీనత ఏంటి చెప్పండి గతంలో ఇలాంటి అలవాటు కనుక మీకుంటే ఈ అలవాటును బట్టి దేవుడు మీకు దూరంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి దేవునికి ప్రార్థించండి ప్రభావ నా భవిష్యత్తును ఆశీర్వదించి నాకు నెమ్మది అని దేవుని దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయండి దేవుని మీద ఆధారపడకుండా దేవునికి మొరపెట్టకుండా అన్యులలాగా లోకస్తులలాగా దేవునితో సంబంధం లేని ప్రజల మాదిరిగా లోక మర్యాదను అనుసరిస్తూ మీరు బ్రతికితే మీకు దేవుడు ఎలా దొరుకుతాడు దేవుని ఆశీర్వాదం మీ పైన ఎలా ఉంటుంది చెప్పండి కొంతమందికి ఏమో మంచి రోజు చెడ్డ రోజు అని ఈ ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ దేవుని నమ్ముకున్నారు బాప్తిని తీసుకున్నారు ఇంకా మంచి రోజులు చెడ్డ రోజులు ఏంటండి అన్నయ్య మంచి రోజు చూసి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం అని అడిగే పనికి మాల వ్యక్తులు ఉన్నారు ఇంకా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మనిషికైతే అయితే ఒకసారి చెప్తే అర్థం కావాలి గొడ్డునైతే తంతేనా అర్థమవుతుందంట బాప్తిని తీసుకుని చర్చకు వస్తూ ఎన్నో ఏళ్ళుగా నా వాక్యం వింటూ మళ్ళీ నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మళ్ళీ నాకే ఫోన్ చేసి మంచి రోజు చూసి నా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అన్నయ్య ఆ రోజు చెడ్డ రోజు అన్నయ్య మంచి టైం చెప్పండి అన్నయ్య ముహూర్తం చెప్పాలంట సిగ్గులేని మనుషులండి దేని కానీ గట్టిగా అరిసి తిట్టాను అనుకోండి స్టీవన్ అన్న మా మీద అరిశారు సామతాకం మామల్ని తిట్టింది సమతకు ఎందుకు తిట్టింది పాపిష్టి పనులు చేస్తే అక్క తిడతదు మరి తప్పును ఖండిస్తుంది తిట్టడం అంటే గట్టి గట్టిగా అమనాభూతులు తిట్టదండి సమత శిస్టును కూడా మీరు వాక్యానికి వ్యతిరేకంగా ధర్మ విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా బుర్ర తక్కువగా తెలివి తక్కువగా మాట్లాడిన ఆ మాటలను సమత శిస్టరే కాదు స్టీవెన్ బ్రదరే కాదు కడుపుకు అన్న తినేవాడు ఎవడైనా బుద్ధి జ్ఞానం కనీసం మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు గదిస్తాడు ధర్మ విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా కామన్ సెన్స్కి వ్యతిరేకంగా తెలివి తక్కువగా మాట్లాడే వారిని మరి గద్దించకుండా ఉంటామో చెప్పండి తర్వాత మళ్ళీ మా మీద పాట ఎందుకు సమాధాన శిస్టు అలా అన్నారు ఇలా అన్నారని నేనైతే నా భార్యను అభినందిస్తుంటా బాగా అన్నావు అని అని చెప్పి ఎవరైనా సరే తప్పు తప్పే కదా కాబట్టి ఇది కూడా మీ ఇష్టం వ్యక్తిగతం రానున్న రోజులు మీ చేతుల్లో ఉన్నాయి మీ నిర్ణయాలు మీ మీ అభిప్రాయాలు మీ లైఫ్ స్టైల్ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నేను ఎంత చెప్పినాక కూడా మూర్ఖంగా స్టీవెన్ బ్రదర్ అలాగే అంటారులే ఆయన ఒప్పించోడు ఆయనకేం తెలియదు ఆయన మళ్ళీ పేపర్లు తీసి రాశి ఫలాలు చూసుకుంటూ కూర్చుంటే కనుక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కూడా మీకు బూడిదే మిగులుతుంది ఏడిపే మిగులుతుంది మీకు అశాంతి మిగులుతుంది ఇది నేను చెప్పించడం కాదు వాస్తవం చెప్తున్నా పోయిన వారం నేను పెట్టిన వాక్యం కానుకొని ఇస్తేనే దేవుని మీద ప్రేమ ఉన్నట్ట అనే సందేశం చాలామంది ఇష్టపడ్డారు చాలామంది సంతోషపడ్డారు అయితే బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలుసు నేను దేవుని సేవకు వచ్చినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో అనేక సార్లు ఒకే అవమానాన్ని ఎదుర్కొన్నాను ఏంటంటే కానుకల గురించి వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో దాని గురించి నేను మాట్లాడినప్పుడల్లా కానుకలు దేవునికి ఇవ్వటం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు దేవుని సేవకుని దూషిస్తుంటారు ఈ పాస్టర్ గారికి బాగా డబ్బు పిచ్చుంది ప్రజల డబ్బును దోచుకోవడానికి ఈ వాక్యం చెబుతున్నాడని ప్రజలను దోచుకోవడానికి ఒక దేవుని సేవకుడు ఈ అంశాన్ని బోధిస్తున్నాడా లేకపోతే బైబిల్లో దేవుడు దాని గురించి రాయించినందుకు చెప్తున్నాడా అని కనీసం బుర్ర ఉండదు చాలామందికి వాక్యం పాస్టర్ గారు చెప్తారండి ఇవ్వాలా లేదా అనేది ప్రజల ఇష్టం కదా దేవుడు ఇలా చెప్పాడు అన్నప్పుడు దేవుడు చెప్పాడా లేదా బైబిల్లో పరిశీలించాలి వెతకాలి అలా ఉందో లేదో వెతకాలి అలా ఉంటే కనుక ఉన్నా కూడా మీకు చేయాలనిపిస్తే కనుక దేవునికి లోబడాలని మీకు అనిపిస్తే లోబడండి లోబడటం ఇష్టం లేకపోతే బానేయండి మీ ఇంటికి వచ్చి మీ మీ గన్ను మీ పాయింట్ బ్లాంక్లో పెట్టి కత్తి పీక మీద పెట్టి అవన్న కానుకలు ఎవరని అడిగారా మిమ్మల్ని అలా ఏం లేదు కదా సో తాగద్దు అంటే ఎవరు కోపం వస్తుంది తాగుబోతులు కోపం వస్తుంది తిండిపోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు నువ్వు అయితే నీ గొంతు మీద కత్తి పెట్టుకోవాలి బైబిల్ ఉన్నాను కానీ తిండిపోతులు కోపం వస్తుంది సో తాగుబోతాడా అంటే ఒక తాగుబోతాడు ఎలా కోపం వస్తుందో దేవునికి కానుకలు ఇవ్వమని దేవుడి వాక్యం సెలవిస్తుంది కానుకలు ఇవ్వటమే ప్రేమ ఉన్నట్టు అని నేను చెప్తే ఇవ్వటం ఇష్టమైన అందరూ ద్వేషిస్తారు అలాగే రాశి ఫలాలు చూడొద్దు అన్నప్పుడు ఎందుకు చూడొద్దు అంటున్నానో కూడా కాస్త బుర్ర వాడండి నా కోసం కాదు మీరు రాశి ఫలాలు చూస్తే దెబ్బ తినేది మీరే మంచి రోజు చెడ రోజు కార్తీక మాసం ఆ మాసం ఈ మాసం దేవుణ్ణి నమ్ముకున్నాక ఇంకా మాసాల పేరు ఎత్తడానికి మనకు సిగ్గుండాలి దేవుని బిడ్డలమైతే మనం మాసాల పేర్లు ఎత్తకూడదు ఇది పలానా మాసం నాకు తెలియదు ఇంకా ఆ పేర్లు ఈ మా ఇది కార్తీక మాసం కాదన్నయ్య ఇప్పుడు కనుక మరి మాంసం పెట్టకూడదు కదా మనం తినకూడదు కదా ఎవడు చెప్పాడు నీకు గాబరేలతో చెప్పాడా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టమ్మా ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటే పెట్టుకోగాని మాంసం పెట్ట దేవుని ఆశీర్వాదం రాదని గాబరియల దూతతో దేవుడు చెప్పి పంపాడు మికాయల దూతతో దేవుడు చెప్పి పంపించాడని చెప్పండి వాక్యంలో ఎక్కడ రాస్తుంది ఈ పిచ్చి వేషాలు అన్యుల మర్యాద అంటారు లోకస్తుల మర్యాద మాసాలు ముహూర్తాలు రాశి ఫలాలు మంచి రోజులు చెడ్డ రోజులు ఈ బండి కొత్త బండి దాని కింద మళ్ళీ నిమ్మకాయ తొక్కించడం బండికి నిమ్మకాయలు ఎడిపిచ్చి కట్టుకోవటం పిచ్చి వేషాలు దేవుని బిడ్డలు మానయాలి ఇలా చేసేవాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదు మరి ఇంకేమంటున్నాడు పౌలు భక్తుడు అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తమేదో ప్రయోగిస్తున్నాడు హాలేలుయా ఉత్తమమట అంటే బెస్ట్ రెండవది అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరము పొందుడి ప్రయోగిస్తున్నాడు హాలేలుయా మన కొరకు దేవుని బెస్ట్ ప్లాన్ ఏంటో మనకు తెలియాలంటే అలాగే మనకి అనుకూలంగా ఉన్న దేవుని ప్లాన్ అంటే మన దృష్టికి అనుకూలమైంది కాదండి ఇప్పుడు నా కాలు సైజు చెప్పులు మీకు పట్టకపోవచ్చు కదా నా బట్టలు మీకు పట్టకపోవచ్చు ఒక్కొక్క వ్యక్తి చేతి వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి కాల సైజు ఉంటుంది అలాగే నా కొరకు దేవుని ప్రణాళిక మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు అది మీ కొరకు దేవుని చిత్తం కాకపోవచ్చు మరి మీ కొరకు దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి మీరు తెలుసుకోవాలంటే మీరేం చేయాలి తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాలి చాలామంది ఇతరులను కాపీ కొడుతూ ఉంటారు అన్ని కాపీ వాళ్ళ లైఫ్లో క్రియేటివిటీ ఏమి ఉండదు సొంతగా వాళ్ళు కనిపెట్టింది కానీ తెలుసుకున్నది కానీ ఏమి ఉండదు మనం గమనిస్తే ప్రతిదీ ఎవరో ఒకరి దగ్గర చూసి బ్లైండ్గా గుడ్గా కాపీ కొట్టేసి కాపీ పేస్ట్ అనమాట సగం అందువల్ల కూడా చాలామంది దెబ్బతింటూ ఉంటారు ఒక వ్యక్తికి వర్కౌట్ అయ్యింది మనకు వర్కౌట్ అవ్వకపోవచ్చండి ఎక్సర్సైజ్లైనా అంతే డైట్ అయినా అంతే అందరికీ అన్ని భోజన పదార్థాలు పడవు కదా కాబట్టి మన శరీరానికి పడని ఆహార పదార్థాలను విడిచిపెట్టి ఇంకా లెక్కలేని ఆహార పదార్థాలు ఉన్నాయి శరీరానికి మేలు చేసేవి మన దేహానికి పడేవి సరిగ్గా అలాగే దేవుని చిత్తమేంటో పర్ఫెక్ట్ ప్లాన్ ఉత్తమమైనది అనుకూలమైనది తర్వాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు సంపూర్ణం అంటే కంప్లీట్ అనమాట ఇంకా ఒకసారి అది తెలుసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇది దేవుని చిత్తం ఇదే బెస్ట్ దేవుని చిత్తం నా గురించి బెస్ట్ ప్లాన్ దేవుని నా గురించి సంకల్పించింది అని గనక మనం గుర్తుపట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్లో ఇక మన లైఫ్ కంప్లీట్గా ఉంటుంది అనమాట ఏ లోటు లేకుండా అసంతృప్తి లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో అంటే ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా అన్ని విధాలా మీరు ఎన్ని పేర్లైనా పెట్టండి అన్ని రంగాలలో మీ జీవితంలో మీరు తృప్తి కలిగి జీవిస్తారు ఎప్పుడంటే మీ కొరకు దేవుడు సంకల్పించిన సంకల్పం ఏదో మీరు గుర్తుపట్టాలి మీకు గుర్తుపట్టే తెలివి లేకపోతే కనీసం పరిశుద్ధాత్మ పూర్ణుడైన మీ సంఘ కాపరి సలహాలైనా తీసుకోవాలి మీకు పర్లేక జ్ఞానం లేక మీ కొరకు దేవుని చిత్తం ఏంటో అది మీరు తెలుసుకోవటం మీకు చేత కాదు కనీసం మీ పాస్టర్ గారిని అడిగి తెలుసుకునే అంత తగ్గింపు మీ దగ్గర లేదు అడిగితే లోకమైపోతామో అనే మీ ఇగో అడ్డం వచ్చి అడగకుండా మీకు సొంతగా తెలుసుకోకుండా ఎవరినో చూసి వాళ్ళ కొరకు సక్సెస్ అయిన దేవుని ప్లాన్ మీరు కాపీ కొట్టారనుకోండి వాళ్ళు ఫ్లరిష్ అవుతారు అదే ప్లాన్తో మీరు నాశనం అవుతారు ఇస్రాయేలీల కొరకు దేవుడు ఎర్ర సముద్రంలో దారిచ్చాడట ఆ దారి ఎవరి కోసం దేవుడిచ్చాడంటే కేవలం ఇస్రా ఏరియాలో కొరకు మాత్రమే ఇచ్చాడు అది ఐగుప్తి దేవుడిచ్చింది కాదు కానీ ఈ ఫరు మరియు అతని సైనికులు ఇస్రా ఏరియాలో కొరకు తయారు చేయబడ్డ దారిలో బ్లైండ్గా వెళ్ళిపోయారు దారి వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు మనకెందుకు ఉపయోగపడదు అని చెప్పి వాళ్ళు బ్లైండ్గా ఇస్రా తరుముకుంటూ ఎర్ర సముద్రంలో దేవుడిచ్చిన దారి గుండా వెళ్ళారు కానీ సగం దూరం వెళ్ళేసరికి ఆ దారి ఇజ్రాయేలీల కొరకు కదా దేవుడిచ్చింది పర్టికులర్గా వాళ్ళ కొరకు కదండి వాళ్ళ ప వాళ్ళకి ఆ అయిపోయింది కాబట్టి దేవుడ దారి మూసేశాడు వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయినందుకు వీళ్ళు అడ్డంగా మునిగిపోయి చచ్చిపోయారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అవమానం కదా ఓటమి సరిగ్గా ఇలాగే లాగా సైనికులలాగా లాగా చాలామంది ఘోరంగా దెబ్బతిరడానికి ఓడిపోవడానికి అవమానాల పాలవ్వడానికి కారణం ఏంటంటే ఎవరినో చూసి గుడ్డిగా అనుసరించేయటం ఇమిటేట్ చేయటం ఇది చాలా తప్పు మీ కొరకు ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అదేంటో మీరు తెలుసుకోండి లేదా మీ పాస్టర్ గారిని అడిగైనా తెలుసుకోండి అది మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది మీరు ఆ దేవుని చిత్తం గుండా మీరు వెళ్ళినప్పుడే మీరు ఫ్లరిష్ అవుతారు ఇంకా చెప్పుకున్నాం కదా లాస్ట్ ఇయర్ ఒక స్వీట్ మెమరీ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నా జీవితంలో నా కుటుంబీకుల ఆ జీవితాల్లో అన్ని కుటుంబాలకు కూడా ఒక స్వీట్ మెమరీ ఒక మధుర స్మృతి ఎంత సంతోషంగా బావి చెప్పాం ట్వంటీ ట్వంటీ వన్కి ఈ ట్వంటీ ట్వంటీ టూ అంతకు మించిన ఆనందాన్ని అంతకు మించిన ఆశీర్వాదాలను అంతకు మించిన విజయాన్ని సక్సెస్ని అందుకోవడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురుచేస్తున్నాం నేనైతే నమ్ముతున్నాను ట్వంటీ ట్వంటీ వన్కి మించిన గొప్ప ఆశీర్వాదం గొప్ప సక్సెస్ నాకు ఈ పరిచయలోని వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రభువిస్తాడు ఖచ్చితంగా ఆమె ఆ సక్సెస్ ఆ ఆనందం ఆ విజయం మీకు దక్కాలంటే కనుక మీ కొరకు దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోండి లేదా సగ కాపరి సలహాలు తీసుకోండి సగ కాపరి ద్వారా మీరు నడిపించబడండి దేవుని వాక్యం ఉంటుంది అలా తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతనమగుట వాళ్ళన్న రూపాంతరం పొందండి ఎలా తెలుస్తుంది దేవుని చిత్రం ఏంటో మీకోసం అని అంటే మీ మనస్సు మారాలి మూర్ఖత్వం విడిచిపెట్టాలి ఎవరైనా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి గతములో నా ఆలోచన విధానం నా నిర్ణయాలు నా మాటలు నా బ్రతుకు సరిగ్గా లేదని నాకు అర్థమైనప్పుడు అది వాక్యానికి వ్యతిరేకమని నేను తెలుసుకున్నప్పుడు అయినా మొండిగా అదే మూర్ఖత్వంతో కొత్త సంవత్సరంలోకి రావటం అది మూర్ఖత్వం అవుతుంది అది మనస్సు మారకపోవటమే అవుతుంది మనస్సు మారాలి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని కొత్త సంవత్సరం కూడా తెస్తే పర్వాలేదు కానీ ఒక ఫెయిల్యూర్ ప్లాన్ని కొత్త సంవత్సరంలో మనం ఇంప్లిమెంట్ చేయడం ఎంత ప్రమాదకరం చెప్పండి జీవితంతో ఆటలాడొచ్చా మనం ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చా సో గతంలో ఫెయిల్ అయిన ఆ ఓల్డ్ బ్రెయిన్ పాత ఆలోచన విధానాన్ని నిర్ణయాలను విడిచిపెట్టండి కొత్త సంవత్సరంలోకి కొత్త ఆలోచనలతో వాక్యానుసారమైన ఆలోచనలతో దేవునికి ఇష్టలుగా దేవుని ఎందు భయోభక్తులు కలిగి దేవుడిది చెప్పాడంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి లోబడాలి దేవుడు వద్దానాడంటే దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి అన్యుల మాదిరిక మనకొద్దు లోకస్తుల మాదిరిని అనుసరించకూడదు లోక మర్యాద మనకు వద్దే వద్దు మరి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలంటే ఎప్పటికప్పుడు మన మనసు మారుతూనే ఉండాలి ఒక దేవుని సేవకునిగా నన్ను నేను ప్రతిరోజు వాక్యానుసారంగా మరింత మెరుగైన విశ్వాసిగా నన్ను నేను మార్చుకుంటూ ఉండాలి ఇది నా బాధ్యత నా ధర్మం నిన్నటికంటే ఈరోజు ఈరోజు కంటే రేపు మరింత మెరుగైన వ్యక్తిగా నేను మారకపోతే అది మనసు మారినట్టు కాదు కదండి కాబట్టి ప్రతి వ్యక్తి తన చివరి శ్వాస వరకు మారుతూనే ఉండాలి వాక్యానుసారంగా మరింత ప్రభు పోలికలోకి స్పష్టంగా మారుతూ ఉండాలి ప్రభు మనందరికీ సహాయం చేయదుగాక గాడ్ బ్లెస్ ఆల్ ఈ కొత్త సంవత్సరం అంతా మంచి ఆరోగ్యంతో ఆదాయంతో మీ చేతి పనులు ఆశీర్వదించబడి మీ రాకపోకలలో బలమైన దేవుని కాపుదలను అనుభవిస్తూ ఒక్కోసారి వరమే పొరపాట్లు చేయొచ్చు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనమే ఏదో ఆలోచనలో ఉండి పొరపాట్లు చేయొచ్చు కానీ దేవుని బలమైన కాపుదల మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రమాదం కూడా మనకి సంభవించకుండా దేవుని దోతలను దేవుడు పంపిస్తాడు మనల్ని కాపాడడానికి ఏలూరు నుంచి హైదరాబాద్ దాదాపు ఒక నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది మూడు వందల అరవై కిలోమీటర్లు పైగానే ఉంటుంది కదా అయితే ఎన్నోసార్లు కార్లు అంటే ఎవరైనా వెళ్ళొస్తారు నా పెళ్ళైన కొత్తలో నా భార్యను తీసుకుని వెళ్ళొచ్చాను దేవుని సేవలో భాగంగా అనేక సార్లు వెళ్ళా రీసెంట్గా అయితే ఇంక నేను ఇటు కర్నూలు కానివ్వండి అలాగే వైజాగ్ కానివ్వండి పోనీ వెళ్ళినాక గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా అప్ అండ్ డౌన్ బ్యాక్ టు బ్యాక్ జోనీ దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు అనమాట బ్యాక్ టు బ్యాక్ అంటే వెళ్ళి తిరిగి రావటం అది కూడా మోటార్ సైకిల్ మీద ప్రభు నాకు ఇచ్చిన మోటార్ సైకిల్ మీద మంచి మోటార్ సైకిల్ ఎంత మంచి మోటార్ సైకిల్ ఉన్నా ఎంత హెవీ బైక్ అయినా కూడా ఆరోగ్యం ఉండాలి కదా మనకి ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు ఎనిమిది వందల కిలోమీటర్లు మీరు నాన్ స్టాప్గా అప్ అండ్ డౌన్ బ్యాక్ టు బ్యాక్ ప్రయాణం చేస్తారు నెక్స్ట్ డే మీరు లేవగలరా తిరగలరా అని ప్రతిరోజులాగే ఆ మరుసటి రోజు ఉదయం తిరిగి లేచాను ఆరోగ్యంగా ఉన్నాను ఎలాంటి నీరసం లేదు మరి దేవుడిచ్చిన ఓపిక కాదా అలాగే ప్రయాణం అంతట్లో ఒక ట్రిప్ అయితే నైట్ జర్నీ మొత్తం చలికాలం మరి అంత చలిలో ఒకసారి కార్లో లారీలు వెళ్తుంటే కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఏ యాక్సిడెంట్ కాకుండా ఏ ప్రమాదం సంభవించకుండా క్షేమంగా వెళ్ళి వచ్చాను అలా ప్రభు ఇచ్చిన అన్ని వెహికల్స్లో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్లో కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు దేవుని సేవలో భాగంగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నడూ ఏ ప్రమాదం జరగకుండా ప్రభువు నన్ను కాపాడారు ప్రయత్నిస్తున్నాడు హలో ఇది నా తెలివితేటల వలన కాదు ఏదో చురుగ్గా జాగ్రత్త ఉన్నందుకు కాదు దేవుని కాపుదల వలనే జరిగింది ఇదంతా నా పిల్లలు అడిగారు నేను రోజు అడిగారు డాడీ ఇంత ర్యాష్గా వెళ్తుంటావు కదా ప్రార్థనకి ఆలస్యం అయిందని ఎన్నోసార్లు మరి ఎందుకని మనకు ఒక యాక్సిడెంట్ అవ్వట్లేదు బండి మీద ఒక చిన్న గీతం ఉండదు ఒక ఒంటి మీద ఒక గాయం ఉండదు యాక్సిడెంట్స్ వలన ఒక్క చేదు మచ్చ కూడా ఒంటి మీద లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు కదా ఒకసారి ఇల్లు దాటాయమంటే మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తామో లేదో తెలియదండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అవతలలోడు జాగ్రత్తగా ఉంటాడన్న గ్యారెంటీ లేదు కదా దేవుని మహాకృప దేవుని దయ దేవుని కాపుదల ఈ దేవుని దయా దేవుని కృప దేవుని కాపుదల ఈ వాక్యం వింటున్న వాళ్ళందరికీ దొరకాలని ప్రభు అందించాలని నేను కోరుకుంటున్నాను ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి వాక్యం ధ్యానించుకోండి కుటుంబ ప్రార్థన మర్చిపోకండి ఇంత చెప్పుకున్నాం కదా పరిశుద్ధుల సహవాసం అత్యంత కీలకమైంది మంచిదే మీరు పాస్టర్ గారితో వ్యక్తిగతంగా కాంటాక్ట్లో ఉంటే మంచిదే కానీ ఇతరుల పట్ల మీకు కోపం ద్వేషం ద్వేషమున్నా వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా వారితో మీ మనస్సు కలవకపోయినా నేనేమి మిమ్మల్ని వచ్చి సంఘానికి వచ్చి అందరినీ ఎత్తుకుని తిరగమనట్లేదండి కౌగులించుకోమనట్లేదు ముద్దాడమనట్లేదు పరిశుద్ధులు అందరూ సహవాసంగా చేరాలని దేవుని వాక్యంలో దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మరి ఆ వాక్యాన్ని అందరూ నెరవేర్చాలి మరి వేరు వేరు మనస్తత్వాలు అభిప్రాయాలు కలిగిన వాళ్ళంతా ఒక చోట చేరి ఒక గుంపుగా ఒక సంఘముగా ఒక సమూహంగా పరిశుద్ధుల సమూహంగా చేరాలంటే అక్కడ అందరూ తమను తాము తగ్గించుకోవాలి వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత కోప ద్వేషాలు రాగద్వేషాలు పక్కన అలా పక్కన పెట్టగలిగిన వాళ్ళే పరిశుద్ధుల గుంపుగా చేరగలరు తగ్గింపు లేని వాళ్ళు క్షమాపణ లేని వాళ్ళు వాక్యాన్ని జరిగించలేరు మరి వాక్యాన్ని జరిగించలేకపోతే కొన్ని వాక్యాలు చేత కొన్ని ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదాలు మనం టేస్ట్ చేయలేము ఎప్పటికీ రుచి చూడలేము కదండి ఎందుకు ఆ ఆశీర్వాదాలు మాత్రం అందరూ పోగొట్టుకోవాలి చెప్పండి సో మరొకసారి అందరికీ రెండు వేల ఇరవై రెండు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్త సంవత్సరం అంతా మంచి ఆరోగ్యంతో బలమైన దేవుని కాపుదలతో సమాధానంతో ఏక మనసుతో ప్రభులో ఆనందిస్తూ మీ కుటుంబంతో ఆనందిస్తూ దేవునికి మహిమకరంగా జీవించండి దేవుని సేవకునికి సహకారులుగా జీవించండి గాడ్ బ్లెస్ యు వాళ్ళు ప్రేస్తుల ప్రభుతో జీవితం